Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani Adda lo Renuka Chowdhury anta scene untunda. Gudivada ante Kodali Nani di anna bhavana rendu dashabdhala tana rajakeeya jeevithamlo kaliginchesaru. Evaru avunanna kadanna Kodali Nani mass leader. ఆయనను గుడివాడ బయట జనాలు ఏమనుకున్నా బూతుల మంత్రి అని తిట్టినా గుడివాడలో మాత్రం ప్రజలకు బాగా దగ్గరగా ఉంటారని చెబుతారు. సాదాసీదాగా నడుచుకుని వెళ్ళి టీ కొట్టు దగ్గర టీ తాగి అక్కడ జనాలతో పెచ్చాపాటి పెడతారని అంటారు. అలాగే చనువుగా ప్రతి ఇంటిలోకి వెళ్ళి కబుర్లు చెబుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తారని కూడా అంటారు. గుడివాడలో 2.5 లక్షల ఓట్లు ఉంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు జస్ట్ 16,000 మాత్రమే. ఇక కాపుల ఓట్లు 60,000 దాకున్నాయి. ఈ రెండు కాక మిగిలిన ఓట్లు బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు ఇలా ఉంటాయి. అగ్రవర్ణాల ఓట్లు కూడా ఇందులో ఉంటాయి. చిత్రం ఏంటంటే బీసీలు, ఎస్సీలు, మైనారిటీలలో కొడాలి నానికి పట్టుంది. వారే ఎప్పుడూ ఆయనకు అతిపెద్ద ఓటు బ్యాంక్ అని అంటారు. కాపులలో కూడా మెజారిటీ ఆయన్నే ఆదరిస్తోంది. ఇక కమ్మలు 16,000 ఉంటే అత్యధిక శాతం నాని వైపున ఉంది అనడం కంటే ఉంచుకున్నారని చెప్పలేము. ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానని నిలబడే కొడాలి నాని అంటే అందుకే అక్కడ జనం అభిమానం చూపిస్తారని చెబుతారు. నాని బోల్డ్గా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అందుకే ఆయన అంటే ఇష్టమని అక్కడ జనం అంటారు. నేను లారీలు కడిగి వచ్చిన వాడినే అని కొడాలి నాని ఓపెన్గా తన పూర్వాశ్రమం గురించి చెప్పుకుంటారు. అయితేనేమి, నేను రాజకీయాలకు రాకూడదా అని ఆయన నెగ్గదేస్తారు. ఇక తాను 1వ టర్మ్లు బోడీ చేసి రిటైర్ అయిపోతానని కూడా ఆయన ఇప్పటి నుంచే చెబుతూ జనాలలో ఒక ఎమోషనల్ ఫీలింగ్ కలగజేస్తారు. మొత్తానికి తప్పో రైటో ఏది అయినా దూకుడుగా మాట్లాడే నాని క్యారెక్టరే గుడివాడ జనాలను అట్రాక్ట్ చేస్తోందని అంటారు. అలాంటి గుడివాడలో నానిని ఓడించాలని గత 2 ఎన్నికల నుంచే తెలుగుదేశం పార్టీ చూస్తోంది. కానీ వీలు కావడం లేదు. అక్కడ రాజకీయ సామాజిక సమీకరణాలు తీసుకున్నా వేటి నుంచి కూడా ఫలితం ఉండడం లేదు అని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకమ్మ తాను గుడివాడలో ఎంట్రీ ఇచ్చి పోటీకి దిగుతానని అంటున్నారు. మరి ఆమె గట్స్ ఉన్న నాయకురాలు. ఆమెను ఎన్టీఆర్ రాజకీయాల్లో పరిచయం చేశారు. ఆమె నిండు గర్భిణిగా ఉంటూ 1984లో అన్నగారు పదవి పోయినప్పుడు హైదరాబాద్లో రోడ్ల మీదకు వచ్చి పోరాడిన ధీర వనిత. దానికే మెచ్చుకుని 1986లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో ఆమెను టీడీపీ తరఫున నిలబెట్టి ఎన్టీఆర్ గెలిపించారు. అనతి కాలంలోనే ఆమె స్టేట్ లీడర్ అయిపోయారు. ఎన్టీఆర్ వెన్నంటే ఉండేవారు. ఆమెను చూసి ఎన్టీఆర్ మగరాయడని ప్రేమతో పిలిచేవారు. అలాంటి రేణుక ఎన్టీఆర్ని మొదటిసారి ఎదిరించింది లక్ష్మీ పార్వతి ఎపిసోడ్లోనే. ఏకంగా ఎన్టీఆర్ ఎదురుగానే మీ నిర్ణయం బాగోలేదు అని చెప్పేసి వచ్చారు. ఆమె టీడీపీలో ఉన్నంతకాలం చంద్రబాబు వర్గంగా ఉండేవారు. ఇక కాంగ్రెస్లోకి ఆమె ప్రవేశించి కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. ఆమె కూడా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. ఆమెకు కూడా ఎన్టీఆర్ అంటే ప్రాణం. మరి రేణుకమ్మ గుడివాడలో పోటీకి దిగితే పోరు ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరం. ఇద్దరు ఎన్టీఆర్ భక్తుల మధ్య పోరులా దానిని చూస్తారా, లేక ఇద్దరు గట్స్ ఉన్న లీడర్స్ మధ్య ఫైట్గా తీసుకుంటారా అన్నది చూడాలి.